ज्ञान बाबगर, జ్ఞాన్ బాబు గారు నా మాట వినబడుతుంది మీకు? వినిపిస్తుంది, చెప్పండి. చెప్పండి. అంటే ఇక్కడ ఈవేళ మేము రాజకీయం కోసం కాదు, చేస్తోందంత ప్రజల కోసమే అని తెలుగుదేశం అంటుంది, అందుకోసమనే అందరి సంఘీభావం తీసుకుంటున్నాం అంటుంది. ఏమంటారు మీరు? కేవలం అండి, ఇది రాజకీయం కోసం జరిగే ఆ యొక్క దీక్ష దెబ్బతింటే ఏమీ కనిపించలేదు. మిగతా పార్టీలని ఎవరైనా పిలవకపోవడం కారణం అంటే ఎవరు సంఘీభావం తెలపరు. దీనికి కారణం ఏంటంటే ఇసుక స్టార్ట్ అయింది, వస్తుంది కాబట్టి ఈ టైంలో మిగతా వాళ్ళు కూడా ఈ బురద పూసుకునే సిద్ధంగా లేరు. పవన్ కళ్యాణ్ వీళ్ళ వ్యక్తి కాబట్టి, వీళ్ళతో తిరిగి వీళ్ళ అనుచరుడు కాబట్టి పవన్ కళ్యాణ్ పిలుచుకున్నారు తప్పితే దాంట్లో వేరే ఉద్దేశం వాళ్ళకి లేదు. కేవలం రాజకీయంగా లబ్ధి పొందాలి. రేపు పార్టీ ఇంకా దిగజారి పరిస్థితిలో ఉంది కాబట్టి పార్టీ కేడర్ను కాపాడుకోవాలని ఆలోచన తప్పితే వేరే లేదు. మిగతా చాలామంది మాట్లాడంటే అవేం మాట్లాడటం వీళ్ళు, ఎందుకంటే రీసెంట్గా చెప్పాలంటే సాయి గారు అగ్రి గోల్డ్ మాట్లాడారు, చాలా మంచి కాదు మీరు అక్టోబర్ 5వ తారీఖు వస్తుంది అని చెప్తున్నారు. కూర్చుంటే కాకుండా ఇక్కడ సూట్ గా మాట్లాడుకుందాం. విజయ్ గారు ఇక్కడ చెప్పాలంటే వాస్తవంగా మీ హయాంలో చనిపోయారు, అది మాట్లాడుతుంటే కేవలం మిమ్మల్ని మీరు మబ్బి పెట్టుకోసం సాయి గారు డైవర్ట్ అవ్వట్లేదు. ఇక్కడ 40 సంవత్సరాలు ఇండస్ట్రీ చంద్రబాబు గారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. జాన్ బాబు గారు, ఇక్కడ మీరు ప్రజల గుణపాఠాలు వదిలేయండి, గతం వదిలేయండి, వర్తమానంలో నేను ఇందాక సీట్లు ఇచ్చినందుకు మీరు ఏం చేశారు? విజయ్ గారు, విజయ్ గారు, దయచేసి విజయ్ గారు 151 అరే ఒక్క నిమిషం ఆగండి సార్. జాన్ బాబు గారు, నేను సూటిగా అడుగుతున్నది, ఇందాక అడిగా మళ్ళీ మీకు ఇంకోసారి గుర్తు చేస్తున్నా, ఇవాళ బ్లూ ఫ్రాగ్ అనే సంస్థ మీద రైడ్ జరిగింది. ఎందుకు జరిగింది అంటే అక్కడ ఈ క్యాప్చరింగ్లు చేస్తున్నారు, అక్కడ హ్యాకింగ్ చేసి ఇసుక కొరతని కృత్రిమంగా సృష్టిస్తున్నారు అని. కృత్రిమంగా సృష్టించడం అంటే ఇసుక ఉండి కూడా లేదని చెప్పడం. అది జరుగుతోందా? అది తప్పు. అది ఉంటే కనుక మీరు ఇక్కడ దాకా ప్రజలని మోసం చేసినట్టు. లేదా చంద్రబాబు నాయుడు గారి దీక్షని తెలుగుదేశాన్ని దొంగలుగా చూపించడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారా? అంటే మీరు ఇందాక అన్నారు మొన్నటి నుంచి బిగిన్ అయిందని. అది మొన్నటి నుంచి బిగిన్ అయితే కొరతకు సంబంధించినటువంటి ఇష్యూనే ఉండేది కాదు, చాలా రోజుల నుండి అదే నడుపుతున్నది, ఇంతకుముందు నడిపింది. ఈ 2-3 రోజుల్లోనే జరిగిందంటారా, అంతకుముందు కూడా జరిగిందంటారా? ఇసుక కొరత అనేది తెలుసు అండి అందరికీ, ప్రతి మనిషి తెలుసు. రాష్ట్రంలో ఇసుక సంక్షోభం వచ్చిందని తెలుసు, వరద వచ్చిందని తెలుసు. దాని ప్రకారంగా చూస్తే ఇసుక ఇప్పుడు లభ్యమవుతుంది. ఇప్పుడు బ్లూ ఫ్లాగ్ అనేది ఇసుక వస్తున్నా కానీ ఇప్పుడు ఇంకా రావట్లేదు, ఇంకా లేదు అని చూపిస్తుంది. వీళ్ళు దీక్ష చేస్తున్నారు. వీళ్ళు దీక్ష ఎందుకు చేస్తున్నారు? ఇసుక కొరత అని. ఇప్పుడు ఇసుక వస్తుంది. ఈరోజు నిన్న కూడా కేబినెట్ మీటింగ్ జరిగింది, స్టార్ట్ అయింది. ఆన్లైన్ లో మోసం జరుగుతుంది, అది కాదు వాళ్ళు మోసం చేస్తుంది, దానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? అందుకని కేసులు పెడుతుంది. రైట్, ఒక్క నిమిషం చంద్రబాబు గారు వస్తుందండి. వాళ్ళు ఎప్పటి నుంచి దీక్ష అన్నారు? గత నెల నుంచి చదువుతున్నారు చంద్రబాబు దీక్ష చేస్తాం, దీక్ష చేస్తాం అని.
ఇవాళ దాకా మీరు నెల రోజులు ఆగారు కదా, మీరు ఈ పాలసీని ఎన్నాళ్ళ నుంచి చెప్తారు? ఇసుక తక్కువ వస్తుందండి, ఇసుక వస్తుంది, స్టార్ట్ అయింది, కొన్ని ర్యాంపులు ఇసుక రావట్లేదు. 35 ర్యాంపులు స్టార్ట్ చేసాం ఒకప్పుడు, 35 ర్యాంపులు ఇసుక ఇచ్చాం. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు బాబు గారు ఇందాక చాలా ఎంపీ చెప్పడం జరిగింది. ఒక్క అక్టోబర్ 5వ తారీఖున చేసేది. ఒక్క నిమిషం అండి విజయ్ గారు, ఇక్కడ మనం ఏదో రాజకీయమే మాట్లాడుతున్నాం, జనాలకు నిజం కాకుండా పోద్దండి. దయచేసి మనం ఇక్కడన్న ప్రజల కోసం ఆలోచించాలి. ఇప్పుడు జాన్ బాబు గారు చేస్తాం సరే, వీళ్ళు ఇస్తే మేము దీక్ష చేయవలసిన పనేటి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీక్ష పెట్టారు కాబట్టి భయపడి అక్టోబర్ 5వ ముఖ్యమంత్రి గారు ఇస్తాం. విజయ్ గారు దయచేసి కాసేపు ఆగుతారా? జాన్ బాబు గారు కొద్దిసేపు ఆగుతారా?